పన్నెండో రోజు ఉదయం 9:15. మనసు ఫిల్మీ, మరి వినండి పాటలు ఫిల్మీ ఆన్ స్పాటిఫై. లక్షల ఫిల్మీ పాటలు స్పాటిఫైలో. స్పాటిఫై వింటూనే ఉండు. కాదు దీంట్లో వాటర్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయో నా ఫీలింగ్. ఏదో వాళ్ళ పెట్టుకుని ఉంటారు బాల్స్ ఏదో కొడతారు గట్టినే. గుడ్ మార్నింగ్. ఉదయం 11:00. జీవితంలో కష్టపడకుండా ఏది సులువుగా లభించదు. బిగ్ బాస్ ఇంట్లో కష్టపడితే లగ్జరీ బడ్జెట్ లభిస్తుంది. ఈ వారం బిగ్ బాస్ మీకు ఇస్తున్న లగ్జరీ బడ్జెట్ టాస్క్, బాల్ పట్టు లగ్జరీ బడ్జెట్ కొట్టు. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో పెట్టబడిన పైప్స్ నుంచి సమయానుసారం బాల్స్ పడతాయి. బాల్స్ పడే ముందు లివింగ్ ఏరియాలోని ప్లాస్మాపై ఏ ఇంటి సభ్యుల పేరు వస్తుందో వారు మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాల్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బాల్ని కింద పడనీయకుండా పట్టుకుంటే ఆ బాల్పై ఏ ఐటెం పేరు ఉందో అది మీకు లభిస్తుంది. క్రేజీ. గుడ్ లక్ బిగ్ బాస్. ఉదయం 11:30. మానసులో బాగా ఫరక్ వచ్చేసిండాలి. ఇప్పుడు చూడాలి, నేను లాస్ట్ ఫస్ట్ వీక్ లో కూడా నేను కెప్టెన్సీ చేసిన, అది అయిపోయింది. తను ఇంకెవరన్నా ఒక దానికోసం పోటీ పడుతురు లేదా ఇంకేమైనా చేస్తారు అనుకోవచ్చు. ఓటమి తీసుకోలేడు. అండ్ సరే, ఓడిపోయి అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత గెలుస్తారు కదా. అని మీద ఇక చూసినప్పుడు అలా ఫీల్ అవుతాడు లోపల వచ్చేసింది. దీనికి నేను ఫుల్ మెచ్యూర్డ్ ఇనఫ్ అనుకున్నాను. బాగా ఫస్ట్ డే ఎప్పుడైతే నామినేషన్ చేసిన తర్వాత ఎట్లయితే చేంజ్ ఉండను, మొత్తం 1 వీక్ అంతా నా ఎంబడే ఉండే, అన్నీ అవి చూసే నేను బాగా నచ్చేసిండు నాకు. అందుకనే నేను బ్యాండ్ ఇచ్చిన. అండ్ ఐ థాట్ ఈ విల్ బి మై వెరీ గుడ్ ఫ్రెండ్ అనుకున్నా. మంచి ఫ్రెండ్ అయితే నా మనసు దగ్గర దిల్సే ఇచ్చిన నేను. నీ కూడా దిల్సేనే ఇచ్చినాను. తర్వాత ఇప్పుడు చూస్తుంటే కొంచెం డిఫరెంటే అంటే ఇప్పుడు టోటల్లీ స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలి బ్రో. గేమ్ అయిపోయిన తర్వాత వదిలేయాలి. సో అది నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు అంటే ఇంట్లో వణికిరాదు. అది కష్టం. అది ఉదయం 11:45. లగ్జరీ బడ్జెట్లో ఎవరు బాల్ ఎవరు పట్టుకున్నారో వాళ్ళకి అయ్యే తినాలి. అదే వాళ్ళకి వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మటన్ పట్టుకున్నావు అనుకో, ఆ మటన్ మొత్తం నాకే. నువ్వు పిక్లు పట్టుకు, నువ్వు పిక్లు మొత్తం అని వస్తే ఉంటుంది. నువ్వు కనిపించావు కానీ నీళ్ళు ఒక చిన్న సాడిస్ట్ ఉన్నాడు కదా. సాడిస్ట్ అమ్మ సాడిస్ట్ చాలా షేడ్స్ ఉన్నారా నీలో. ఇవాళ చూడాలి ఒకళ్ళు. స్టార్టింగ్ మట్టు ఐ ఓపెన్ అయిన వెంటనే స్టార్టింగ్ మట్టు అందరూ ఏ విఆర్ రెడీ మ్యాన్, విఆర్ టూ రెడీ అందరూ చెప్తారు, మోటివేషన్ చేస్తారు. యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్, జస్ట్ వి విల్, జస్ట్ వి విల్ అని అమ్మ వెళ్ళి బాల్ కన్నా ముందు వెళ్ళిపోతారు. వీళ్ళు ముందుగా వెళ్ళి స్విమ్మింగ్ దిగతారు.
డబ్బులు పెట్టిపోయి అక్కడ బోల్ కూర్చొని ఎడతారు. సన్ని కోపం వస్తుంది, పిక్కి సన్ని కోపం వస్తుంది. ఎవరు దూకావు సన్ని? అప్పుడు రమణ ప్రశాంతంగా వచ్చి, రమణ అది కాదు నాన్న, ప్రాబ్లం ఏంటి అన్న? ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు దూకేసావు? కాదు నాన్న, చెప్పేది విన్నాను అంటారు. షన్న నీళ్ళు పెట్టుకొని నాకు వద్దురా బాబు అని షన్న నీళ్ళు పోతా లోపలికి. నర్సరాజు మాస్టర్ వచ్చి ఇద్దే సత్తా బయట చూపించుంటే ఇంకోలా ఉండేది. నీళ్ళ సత్తా ఉంది, నీళ్ళ సత్తా ఉంది, అది నాకు తెలుసు. మాగాడితే ఎందుకు పట్టుకోలేదు? నాకు కావాలి ఇప్పుడు. నాకు మటన్ తెస్తావు లేదా? కాదు, మీరు మటన్ తిన్నారు కదా అమ్మ గారు. నీ తింటా ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు నీకు? లేదా కంప్లైంట్ చేస్తాను నేను, నీ ఒప్పుకోను. మధ్యాహ్నం 12 గంటలు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలు. ఇట్స్ మై గెస్సింగ్ అంతే. అక్కడే ఉండండి అందరూ. ఇట్స్ ఓకే. ఏముంది? మటన్ బిర్యానీ. ఎందుకు ప్రతిదానికి మన అందరి కోసం మాట చెప్తాను? వద్దు చెప్పకు, చెప్పినా ఎవరు తీసుకోవట్లేదు. నువ్వు కూల్, ఎందుకు మటన్ వద్దు? నాకు నచ్చదు, చికెన్ బిర్యానీ కావాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు. అక్కడే ఉన్నాడు. అరే కుచ్ బీ పన్నీర్, పన్నీర్ మధ్యాహ్నం 1 గంట. ఫుల్ హమీద మీద వాడు రాగానే తెలిసిపోయింది. శ్రీరామచంద్ర కాన్సన్ట్రేషన్ ఉంది కొంచెం. మొన్న రెడీ అయితే ఇట్లా చూస్తుంది, మొన్న రెడీ అయితే ఇట్లా చూస్తున్నాడు. అమ్మి కొంతకాలం చిన్న ఉన్నట్టు ఉండి సరిపోద్ది. మీతో మంచి టైం నిన్న నైట్ ఉండే కదా టైం స్పెండ్ చేస్తుంది. నిన్న అందరూ వచ్చిన నీకు ఇంట్రెస్ట్ ఉంది నిన్న? ఇష్టం పాపం సన్ని, సన్నికి హాత్ నాకు సన్ని స్వీట్ అండ్ సన్నితో ఇంట్రెస్ట్ ఉంది. నిన్న కూడా నైట్ అందరు వచ్చేసారు, నేను రామే కూర్చున్నాం నైట్ బయట మాట్లాడుతా. సన్నీస్ ఫ్రెండ్ బట్ హీ లైక్స్ యూ. We can see. Aww. He's very intelligent, Ram. Very, very, very. Alone undaku. Eppudu anipistundi alone untunnam. Very sweet, very sweet. Kahani hui saru. But na suggestion, na suggestion enti telusa? Kaakunda? Right. Evaru? ఏంటి అర్థం కాదు. సన్నితో కాకుండా శ్రీరామ్ తన ఉన్నా అంటే నేను సన్నీ అసలు లేడు.
పాపం అలా లైక్ చేస్తాడు లేదు నాకు తెలుసు లేదు చూసాను నేను మొన్న ఫస్ట్ రోజు వచ్చి సన్నీ అని చెప్తే మళ్ళీ పిలవావా అన్నాడు ఇష్టం అంట ఎవరు పిలుస్తాడా అంట సేమ్ ఉందంట వాయిస్ పిలువ ఒకసారి గట్టిగా సన్నీ సన్నీ లైక్స్ సన్నీ చెప్పు బంగారం బంగారం ఏంటి నాకు తెలుసుకోవాలండి వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ చూసారా సిగ్గు లేదు అంటే అంటే పేరు చెప్పండి ఎందుకు మరి ఎందుకు అట్లనే వస్తారు హమీదా దోస్త్ ఫర్ ఎవర్ ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్రెండ్షిప్ అన్నారు నాగార్జున సార్ మధ్యాహ్నం 1:30 ఈ వారం మీరు జట్టులా కలిసి మీ టీంని గెలిపించడానికి కృషి చేశారు. ఈ వారం అందరికంటే ఎక్కువ కృషి చేసిన ఆ ఒక్క ఇంటి సభ్యులని ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. టాస్కే కాకుండా వారమంతా ఇంటి సభ్యుల ప్రవర్తనను, ఇంట్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇంటి సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక బెస్ట్ పర్ఫార్మర్ పేరు బిగ్ బాస్కి తెలపండి. ఐల్ గో విత్ షన్ను. నైస్ చాయిస్. థ్యాంక్ యూ. బ్రదర్ అందరు ఉన్నప్పుడు పనిచేయడం వేరు, ఎవ్వరు లేకున్నా నీ పని నువ్వు చేయడం అన్నది, ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకోలేము. నీకు ఇవాళ నేను కాంప్లిమెంట్, నీ బర్త్డేకి ఇదే నేను గిఫ్ట్ ఇస్తున్నా. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్. ఇట్లనే చేయి బ్రదర్ అని ఇవాళ పొద్దునే చెప్పిన, సో ఐ చూజ్ షన్ను. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ నటరాజ్ మాస్టర్ బెస్ట్ పర్ఫార్మర్ ఇద్దాం అనుకుంటున్నాను. రీజన్? దన్ నామినేషన్స్లో ఉన్న అవేం పట్టించుకోకుండా ఈజ్ స్టిల్ ద సేమ్ పర్సన్. ఏదో ముందర ఒకలాగా వెనకాల ఒకలాగా నాకైతే అనిపించలేదు. లహరి, యాక్చువల్గా చూసుకుంటే మానస్ డిన్నర్ టైంకి ఉంటున్నాడు, బట్ తను డిన్నర్ టైంకి కిచెన్ ఇచ్చినప్పుడు మొత్తం నీట్ చేసేసి పెట్టేస్తాడు. అది కొంచెం ఎక్కువ ఇంప్రెసివ్గా అనిపించింది. మానస్ మానస్ మోస్ట్లీ. నేను శ్రీరామ్ అనుకుంటున్నా. ఐ ఆల్సో గో విత్ శ్రీరామ్. శ్రీరామ్ గారు అని అనుకుంటా. ఎక్కడ కూల్గా ఉండాలి అక్కడ కూల్గా ఉండాలని, సో అది నాకు బాగా నచ్చింది. సో శ్రీరామ్ గారు అలా. షనుక్, ఎప్పుడైనా ఆ వీక్లో ఏం వర్క్ చేయకుండా ఈ వీక్లో ఆ చేంజ్ నేను చూశాను షణ్ముఖ్లో. సో ఈజ్ డూయింగ్ గ్రేట్. ఐల్ గో విత్ మానస్. హీస్ వెరీ బ్యాలెన్స్డ్. ఎంత పీక్లో ఉన్నప్పుడు మనం ఎంత బ్యాలెన్స్డ్ ఉన్నామో దట్ ఈస్ ఇంపార్టెంట్ అని అనిపించింది. నేను నటరాజ్ మాస్టర్ అంటాను ఎందుకంటే కడుపు నిండి చేస్తున్నారు. సో ఐ లైక్ దిస్ వర్క్. సో నేను నటరాజ్ మాస్టర్కి యూనో ఓటిస్తున్నాను. జెస్సీకి వెళ్తున్నా నేను, ఎందుకంటే ప్రతి టాస్క్ బాగా ఆడుతున్నాడు కాబట్టి నా ఓట్ జెస్సీకి. జెస్సీ వన్. నటరాజ్ మాస్టర్ అంటే అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత ఇంతమందిలో అన్నం పరబ్రహ్మం లాంటిది, దాన్ని వేస్ట్ చేయనివ్వట్లేదు. అది నాకు శ్రీరామ్. నాకు నటరాజ్ మాస్టర్. ఆయన ఎక్కడ కూడా గివ్ అప్ యాటిట్యూడ్ లేదు అసలు. జెస్సీ, ఎందుకంటే తనకు దెబ్బ తగిలినా కూడా ద వే హీ స్టుడ్ బై ఆర్ టీమ్ అండ్ ద వే హీ వాస్ దేర్, మచ్చా యు ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్ అకార్డింగ్ టు మీ. నటరాజ్ మాస్టర్, ఐఎమ్ చూసింగ్ యూ. ఆయన టాస్క్ అంటే ఆయన పని 100% చేస్తున్న ఫీలింగ్ నాకు కలిగింది. నటరాజ్ మాస్టర్ మా టీం ఉండే కాబట్టి హీ దట్ ఫైట్ కాబట్టి గో విత్ నటరాజ్ మాస్టర్. Okay, the best person of this week goes to Nataraj Master. పన్నెండో రోజు మధ్యాహ్నం 1:45. ఇప్పుడు ఇంటి సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఈ వారం వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరో నిర్ణయించుకొని బిగ్ బాస్కి చెప్పండి. జస్ట్ ఒక సజెషన్ త్రూ నేను చెప్తున్నా. ప్రియాంక, నువ్వు ఇప్పుడు మార్నింగ్ కానీ ఎప్పుడన్నా పిలిచినప్పుడు కానీ నువ్వు రెడీ అయినందుకు కాదు, రెడీ అవ్వాలన్నా ఏదవ్వాలన్నా కొంచెం ముందే అయిపోయి వచ్చేస్తే బాగుంటుంది. అదొకటి లూపన్, బికాజ్ మిగతా మ్యాక్సిమం అందరు అన్నీ చేశారు. ఎం సార్ సారీ అన్నయ్య, నేను ఎప్పుడు లేట్గా వచ్చానో చెప్తారా? చాలాసార్లు లేట్గా వచ్చినావు. ఎక్కడ? లివింగ్ రూమ్ మీకు రావాలన్నా లివింగ్ రూమ్ ప్రతిసారి నేను ఫస్ట్ వస్తున్నాను అన్నయ్య. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను అబ్జర్వ్ చేసిన రెడీ అవ్వటమే నేను చాలా తక్కువగా రెడీ అవుతాను. అయ్యేటప్పుడు మాత్రం నేను టైం తీసుకొని రెడీ అవుతాను. దట్ టు నేను లంచ్ టైంలో కూడా నేను మీకు అన్ని టైం టు టైం నేను మీకు అరేంజ్ చేస్తున్నాను. అక్కడ నా వల్ల లేట్ అయిందా? ఎందుకు? ఒకటే కాదమ్మా లంచ్ ఒకటే కాదు. జస్ట్ ఒక చిన్న పాయింట్ అని చెప్పింది. ఫైన్, నో ప్రాబ్లం, లీవ్ ఇట్.
పర్ఫార్మెన్స్ మధ్యలో కొంచెం యాటిట్యూడ్ డిఫరెన్స్ ఇలా ఇలా ఉండకపోతే బాగుంటుంది కదా అని అనిపించింది. అది దట్ ఈస్ సన్నీ. కొంచెం అంటే ఓవర్ ఎంతూజియాస్టిక్, ఓవర్గా ఏదో చేద్దాము అనేది, అది హార్మని కొంచెం మిస్ అయింది అనిపించింది బ్రో. ఐమ్ టేకింగ్ రవి నేమ్ ఎందుకు అంటే చెప్పడానికి, ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను. నేను ఆ సర్కిల్ దగ్గరే ఉండమని మనందరం ఒక గ్రూప్ డిస్కషన్లో అనుకున్నప్పుడు యాజ్ అ వాకింగ్ నేను అందరిని పిలుస్తున్నా. కొన్ని కొన్ని నాకు నచ్చినప్పుడు నేను అగ్రెసివ్ అయ్యా. నెక్స్ట్ డే నేను చెప్పా ఐమ్ సారీ, ఐ రియలైజ్డ్ నేను తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆ నెక్స్ట్ మూమెంట్ నేను వాట్ ఐ సెడ్ ఇన్ అ పీస్, నేను నా ప్రొటెక్టివ్ గేమ్ ఆడాను. సో వాట్ ఎవర్ రవి సెడ్ ఐ యాక్సెప్ట్ ఇట్, నాకు అనిపించింది చెప్పేసాను. సిరి ఫిట్ ఆఫ్ రేజ్లో నా గురించి చాలా రాక్షసత్వంగా ఆడుతుంది అని చెప్పింది. నాకు వెంటనే సారీ కూడా చెప్పా, బికాస్ రాక్షసత్వంగా ఎవరు ఆడరు. సో ఐ డోంట్ లైక్ దాట్ స్టేట్మెంట్ బీయింగ్ పాస్ట్. సో ఆ మూమెంట్లో నాకు కొంచెం శ్రీరామ్ బ్రో అంటే బాగా కూల్ కామ్ అనుకున్నాను, బట్ చాలా అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అదని కాదు. సో ఇంకా కొంచెం కూల్గా ఉంటే బాగుంటుంది, ఇట్ ఈస్ జస్ట్ అ గేమ్, జస్ట్ అ టాస్క్ అని అనిపించింది. శ్రీరామ్ నేను కూడా సన్నీ అనుకుంటున్నాను. ఇప్పుడు సన్నీ మా టీంలో ఉన్నా నాది అనే ఆవేశంతోనే అనే మాటలు తప్ప ఏదో అనాలి కదా అని అనట్లేదు. అర్థం చేసుకోవట్లేదు సన్నీని, బేసిక్గా అర్థం చేసుకుంటే ఆటలో ఇంకొంచెం ఉండేదేమో ఎఫెక్ట్, కానీ మా దాంట్లో కోఆర్డినేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ బాధతోటి అన్నాడు తప్ప ఇంక వేరేదైతే కాదు. సో సన్నీ అనుకుంటున్నా. సన్నీ సూపర్ పర్ఫార్మర్, కాకపోతే ఏంటంటే కొంచెం స్పోర్టివ్ స్పిరిట్ కొంచెం తగ్గిందేమో అందరిలోని అని అనిపించింది అంతే. నో ప్రాబ్లం, యువర్ ఒపీనియన్, నో ప్రాబ్లం. సన్నీ అనే కాదు, అందరూ అందరితో మంచిగా ఉంటారు, బట్ నాకు కూడా ఓన్లీ టాస్క్ విషయంలోనే చిన్న ప్రాబ్లం ఉండింది. దట్ ఈస్ మా టీంలో యూనిటీ ఉండాలి, అండ్ యూనిటీ అందరిలో ఉండింది, కానీ ఓన్లీ 1% డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వల్ల మా టీంలోనే యూనిటీ లేకుండా పోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సన్నీ. సో సన్నీ ఎండ్ ఆఫ్ ది టాస్క్ తర్వాత అందరూ నార్మల్ అయిపోయారు. నేను సన్నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, బట్ అప్పుడు కూడా తను మీరు మాట్లాడదు ప్రియా గారు, నేను మీతో మాట్లాడలేదు అని పక్కన ఎవరితోనో మాట్లాడుతున్నారు. తర్వాత కూడా 2-3 సార్లు ట్రై చేశాను, హీ డిడ్ నాట్ రెస్పాండ్. అండ్ మోర్ ఓవర్ ద వే హీ ట్రీటెడ్ హిస్ క్యాప్టెన్ చాలా రూడ్గా అనిపించింది, నాకు అది నచ్చలేదు. సో ఐ గో విత్ సన్నీ, ఎందుకంటే నార్మల్గా కూడా అంటే బయట మంచి ఫ్రెండ్స్ మేము, బట్ లోపల ఎందుకో ఇద్దరికి కనెక్షన్ లేదు. అక్కడ మేము స్ట్రెచ్చింగ్ చేసినప్పుడు కాల్ జరిగిపోతుంది మానస్ ఉన్నాడు కదా, అయినా తను కొంచెం కోపం వచ్చేసి త్వరగా కొంచెం అక్కడ పేషెన్స్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. బట్ ఇది నువ్వు చేంజ్ చేసుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐ గో విత్ సన్నీ. బట్ అందరూ అర్థం చేసుకుంది, నెక్స్ట్ జర్నీ ఎలా ఉన్నాను. సారీ ఉమా గారు, బికాస్ మీకు నాకు భూతులు జరిగాయి. సో దట్స్ ద రీజన్ ఫర్ దట్ ఐ విల్ మీరు నాకు ఇయ్యచ్చు. అకార్డింగ్ టు మీ రవి, బికాస్ కొన్ని మాటలు అన్నాడు రవి, అంటే అది మళ్ళీ తను మేము వీ హ్యాడ్ ఎ హెల్దీ డిస్కషన్, మేము డిస్కస్ చేసాము, సారీ కూడా చెప్పాడు, హీ అపాలజైజ్డ్. దానివల్ల కొన్ని యూనో నాలో చేంజెస్ వచ్చి ఉండొచ్చు, అది కొంతమంది నచ్చకపో ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ వాట్ ఐ డిడ్. ఐ డిడ్ మై బెస్ట్ అండ్ వీ వన్. సో సో మాక్సిమం ఓట్స్ ఎక్కువ అయితే సన్నీకి వచ్చినాయి కాబట్టి, సో వర్స్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ సన్నీని నా అని అందరూ ఓట్ చేశారు బిగ్ బాస్. కెప్టెన్ విశ్వ, ఇంటి సభ్యులందరి ఏకాభిప్రాయంతో వర్స్ట్ పర్ఫార్మర్గా ఎంపికైన సన్నీని బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు జైల్లో ఉంచి తాళం వేయండి. పన్నెండు రోజు మధ్యాహ్నం 2:15. అగ్రెసివ్ కాదు, ఇక్కడ కూర్చున్నారు కదా లాస్ట్ లో మొన్న మ్యాచ్ స్టిక్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 అవర్స్ కూర్చున్నారు అక్కడ ఇద్దరు. నేను జెర్సీ కదా చెప్పా, ఓడిపోతే ఎంత స్పోర్టివ్గా తీసుకోవాలని. అచ్చా వాడికి చెప్తూ నువ్వు కూర్చున్నావా? నేను నువ్వు కూర్చున్నావు అనుకున్నా నేను. ఇంకా నేను ఇప్పుడు అదే అన్నది, ఇప్పుడు అక్కడ ఎందుకు ఇంత డల్ అయిపోతున్నావు అనిపించింది. నేను వీడి గురించి నువ్వు కూర్చున్నావు అనుకోలే. నేను ఎప్పుడు డల్ అవ్వా, గేమ్ గేమే. గేమ్ లో ఐ వాజ్ అగ్రెసివ్, యాక్సెప్ట్. అగ్రెసివ్నెస్ అవసరం గేమ్ లో? లేదు, అంటే నాది కొంచెం ఓవర్ అగ్రెసివ్నెస్ అవును, బికాస్ ఐ వాజ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై టీమ్. ఇది మిస్ అవుతుంది, అది మిస్ అవుతుంది, అది నాది, అది ఆ ఫైట్ ఓవర్గా చేసా. స్మార్ట్ వేలో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేని, బట్ ఆ టైంలో వాళ్ళు ఓవర్ స్మార్ట్ ఉన్నారని నేను అగ్రెసివ్ అయ్యా. మధ్యాహ్నం 2:45. నేను బ్రేక్ఫాస్ట్ చేసి కూడా వినండి, అంట్లో తోమితే కూడా అంటూ కూడా తోముతున్నాను. మీరు ఫీల్ అవుతున్నారా నన్ను?
అంటే యూ డిజర్వ్ ఇట్ అనేసరికి నాకు కోపం వచ్చింది. నేను ఏం చేసేసాను అని ఐ డిజర్వ్ ఇట్. ఇప్పుడు అది పనిష్మెంట్ అలాగే అలాగే అనిపించింది. సి ఐ డోంట్ లైక్ కిచెన్. ఐ డోంట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్. నో నో నో. నేను ఇఫ్ ఐ హర్ట్ యు ఐ యామ్ వెరీ సారీ. ఐ యామ్ నాట్ గోనా సే ఇట్ లిబరల్. ఎట్లా ఉంటుంది ఎట్లా ఉందంటే ఇప్పుడు వీక్ పాయింట్ మీద కొట్టినట్టు మొదటి వీక్ పాయింట్ అనే నాకు కిచెన్ ఇష్టం లేదు అని డే వన్ నుంచి ఇన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉన్నాయి కదా ప్రియా గారు. అయినా స్టిల్ నేను కిచెన్ లో వర్క్ చేస్తున్నా. నేను యుటెన్సిల్స్ అనేది యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ఎనీబడీ. నో నో ఐ యామ్ నాట్ బికాజ్ మన ఇద్దరికి ఒక ర్యాప్ ఉంది కాబట్టి నేను ఈ డిస్టర్బెన్స్ వల్ల మనం ఏం మొహమ్మహం చూసుకోకుండా ఉండకూడదు అని చెప్పి నేను క్లియర్ చేసేయడానికి నేను మాట్లాడుతున్నాను. మీకు కెప్టెన్సీ టాస్క్ మీరు చేయడానికి వీల్లేదు అంది. సో నేను కెప్టెన్సీ టాస్క్ నేను అసలు ఈ సీజన్ అంతా పార్టిసిపేట్ చేయడానికి లేదు అంటే యూ డిజర్వ్ ఇట్ ప్రియా గారు అంటే ఎలా ఉంటుంది మీకు? అది ఇది ఒకటేనా? మరి అలానే ఉంటుంది కదా. ఓకే ఐ విల్ టేక్ ఇట్ దెన్. ఐ కెన్ సే ఇట్ దెన్. ఐ విల్ నాట్ సే. ఐ విల్ నాట్ సే ఇట్. అది ఇది ఒకటి కాదు కాజల్. సూపర్ సూపర్ ముందర చూడమ్మా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3:30. కెప్టెన్సీ టాస్క్ మీకు రాకపోతే నేను యూ డిజర్వ్ ఇట్ అంటే మీకు ఎలా ఉంటుంది అని అన్నావు కదా. నేను అనుకునేదాన్ని అది నీ సంస్కారం అని అనుకునేదాన్ని అంతే. నేను అలానే అనుకో అనుకోవచ్చు. వీక్ పాయింట్ మీద కొట్టడం వీక్ పాయింట్ ఏంటమ్మా? వీక్ పాయింట్ అది నీ వీక్ పాయింటా? అది నీ డ్యూటీ. కిచెన్ అనేది నీ డ్యూటీ. అది వీక్ పాయింట్ ఏంటి? మీరు ఫీల్ అవ్వకండి అంటే యూ డిజర్వ్ ఇట్ అని అండము. అది నేను ఎందుకు ఫీల్ అవుతాను? నువ్వు నీ పని చేస్తా పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను నేను చాలా కన్సర్న్ తో నువ్వు ఫీల్ అవుతున్నారా? నేను అదే మీరు కన్సర్న్. నువ్వు కామెడీగానే అన్నావు. నేను ఎందుకు ఫీల్ అవుతాను నువ్వు చేస్తుంటే? పొద్దున్న కన్సర్న్ తోనే చెప్పారు కదా. కన్సర్న్ అంతవరకే. నువ్వు తోముతుంటే నీ పని నువ్వు చేస్తుంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను? వాట్ వెయిట్ మ్యాటర్స్ టు మీ? మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అని అడిగావు కదా. అప్పుడు నేను చెప్పలేకపోయాను నేను ఎలా ఫీల్ అయ్యేదాని అంటే నువ్వు అలా అని ఉంటుంటే అది నీ సంస్కారం అని. నేను కూడా అలా ఫీల్ అయ్యి వదిలేసి ఉండాల్సింది. నేను ఫ్రెండ్ కదా తెలుసు కదా అని నేను మిమ్మల్ని పిలిచి నేను ఫీల్ అయ్యాను అని చెప్పడం నా బాధ్యత అని నేను చెప్పాను అంతే. అది మీరు సంస్కారం అని ఈ బాధ్యత అది నీది నాకు అనవసరం వదిలేసి అని మీరే చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి ఎవరన్నా అలా అంటే ఆహా వాళ్ళ సంస్కారం లేదు అని వదిలేసి ఉండాల్సింది. సరే నెక్స్ట్ టైం నుంచి అది మీ విషయంలో అలానే మీ సంస్కారం అని వదిలేస్తాను అంతే. నీ పని నువ్వు చేస్తూ నేను ఎందుకు ఫీల్ అవుతాను? అది నాకెందుకు? ఐఎమ్ డన్ కాదు నువ్వు అన్నావంట ఇదంతా ఆయన ఆర్డర్ అని అన్నాడు. ఎవరన్నా నాకు మళ్ళీ నీ వచ్చి చెప్పాక విను వెంటనే మాట మార్చింది చూడు. ఎంత ఇక్కడే ఇక్కడ 2 స్టాండర్డ్స్ ఎలా తీసుకుంది అంటే వెంటనే నేను వచ్చి అడిగానా? నేను అడుగుతాను అనుకోలేదు. నిన్ను వచ్చి నేను అనలేదు అంటే నా ముందు మళ్ళీ మాట్లాడట్లేదు ఆ విషయం అన్నాడు. నేను మాట్లాడతాను ప్రియా గారు మీతో తర్వాత. నేను ఇంకా దా విషయం చేయాలి. లహరికి ఒంట్లో బాగాలేదు డెసిషన్ మీద. వన్ సెకండ్. నువ్వు అన్ని మాటలు నీతో ఏం అనలే. నేను లారీ టాపిక్ నీతో దీలే. ఒక నిమిషం ఫస్ట్ ఇప్పుడు కిచెన్ ముందు మాట్లాడింది దాన్ని పోర్ట్రే చేసి సింపతి గెయిన్ చేయాలి. రాంగ్ స్ట్రాటజీ కాజల్ ఐమ్ టెలింగ్ యూ. నా స్ట్రాటజీస్ అన్ని గేమ్ లో ఉంటాయి ప్రియా గారు. నీ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి నా పర్సనల్ నేను ఫేస్ చేస్తాను. ప్రతి ఒక్కరు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ గేమ్ లో కూడా నేను చెప్పే చేస్తాను. నేను అన్ని కూడా నేను అప్ ఫ్రంట్ ఉంటాను. ఎలా ఉంటావు నీ క్యారెక్టరిస్టిక్స్ నాకు అవసరం లేదు తెలుసుకోవాలని.
నా దగ్గర దయచేసి నీ స్టార్ట్ మొహం మీద ఇప్పుడు చెప్పావు ఆయన ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నావు నా ముందు ఒకటి చెప్పావు ఆయన ఆయన ముందు ఒకటి చెప్తున్నావు అదే చెప్తున్నా లహరి అంటూ అబద్ధం కూడా చాలా నిక్కచ్చిగా ఇలా 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 చెప్తావు డిషెస్ ఆయనకు అడగమన్నారు అని నేను చెప్పాను జస్సీ నాకు చెప్పావుగా మీకు చెప్పలేదు నేను మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు ఆయన లేడంటాడు లేడు మరి ఆయన ఎట్లా అడుగుతావు ఆయన నువ్వు చెప్పినో లేదని అదేమన్నా క్లారిఫికేషన్ అది నేనేమంటున్నా ఇక్కడ వర్క్ జరుగుతున్నది విశ్వాస్ ఆర్డర్ ప్రకారం జరుగుతుంది కానీ ఈ వర్క్ ఆ వర్క్ అనే క్లారిటీ నేను మీకు ఇవ్వలేదు ఐ విష్ ఐ వాంటెడ్ టు సీ దిస్ పర్టిక్యులర్ ప్లీజ్ డూ ప్లీజ్ డూ అమ్మో నాకు అర్థమైంది కాదు ఐఎమ్ డన్ థ్యాంక్ యూ అమ్మో దిస్ ఫీమేల్ ఇస్ హారబుల్ ఎంత సెకండ్ లో అబద్ధం సెకండ్ లో మాట మార్చు సెకండ్ లో మాట తిప్పేసి ఏంటిది సాయంత్రం 4:30 నువ్వు స్మార్ట్ అని అందరికి విషయం అందరికి ఆ విషయం తెలిసిపోతుంది అందరూ స్మార్టే నేను స్మార్టే నేను చూపించుకుంటున్నానా మెల్లగా చూపించుకోవాలి ఆడాలి యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్ నీకు తెలుసు ఆ విషయం అనే విషయం ఇప్పుడు నేను అది దాచుకుని ఎట్లా అన్ను నాకు చెప్పు నాకు నిజంగా తెలియదు దట్ ఈస్ స్ట్రాటజీ ఊరి నేను ఇగో ఇగో ఇను ఇను స్ట్రాటజీ అంటే బ్యాడ్ వర్డ్ అనుకుంటున్నావు అది బ్యాడ్ వర్డ్ కాదు మానిపులేటివ్ ఇవన్నీ నేను తీసుకోలేకపోతున్నారు అవి ప్రొవోక్ చేయడానికి నవ్వడము అట్లా అట్లా చేస్తున్నానని మొన్న ప్రేమ గారితో అది కూడా చెప్పారు అది అర్థం కావాలి కదా విత్ టైం అర్థం అవుతుంది ఐ మీన్ నామినేషన్స్ లో ఉన్నా లేకపోయినా నేను ఆడడానికి వచ్చాను నేను మరి నేను ఆట చూపించాలి చూపించకూడదు అనే థాట్ నాకు ఉండదు రవి కదా నౌ బి గుడ్ ఇట్స్ ఫినిష్ ఇట్స్ ఫైన్ ఐమ్ సారీ ఐమ్ రియలీ సారీ నీకు అలా హర్ట్ అయింది అనిపిస్తే ఐమ్ సారీ చలో ఎండ్ దిస్ నౌ కమ్ ఆన్ చీర్ అప్ సాయంత్రం 4:45 రాలేదు పరిపడదు వేరే బకెట్ పెట్టేయాల్సింది బ్రౌన్ రైస్ ఓకే 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 లీవ్ ఇట్ లీవ్ ఇట్ మాస్టర్ నో ప్రాబ్లం బ్రౌన్ రైసే కదా నేను వెళ్ళే వరకు మాస్టర్ పట్టుకున్నారు పడిపోయేది గైస్ యూ హ్యావ్ టు బి రెడీ హియర్ అక్కడ నుంచి బాల్ ఎవరు వస్తే పారిపోవాలి అంతే సాయంత్రం 6:30 బిగ్ బాస్ ఇంట్లో మీరందరూ ఒక కుటుంబంలా గడుపుతూ 2 వారాలు ముగిశాయి ప్రతి కుటుంబంలా మీరందరూ కూడా కొన్ని తీపి అనుభవాలు పంచుకున్నారు కొన్ని చేదు అనుభవాలని ఎదుర్కొన్నారు వీటన్నిటిని మనసు విప్పి పంచుకునే అవకాశం ఇస్తూ బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్ బీబీ న్యూస్ ఈ టాస్క్ లో రవి మరియు కాజల్ న్యూస్ రిపోర్టర్స్ గా వ్యవహరిస్తారు వాళ్ళు జరిగిన 2 వారాలకి సంబంధించిన విషయాలు ఇంట్లో జరుగుతున్న వివిధ అంశాల గురించి బీబీ న్యూస్ తరపున రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది గుడ్ లక్ బిగ్ బాస్ సూపర్ రాత్రి 7:30 హాయ్ హలో వెల్కమ్ టు బీబీ న్యూస్ బిగ్ బాస్ సీజన్ 5 లో చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు 19 కంటెస్టెంట్స్ నుంచి 18 కంటెస్టెంట్స్ వరకు అయ్యాము మరి ఈ 18 కంటెస్టెంట్స్ మనసులో ఏముంది మనసులోని మాటలు మైండ్ లోని మాటలన్నీ బయటికి దిద్దాం ఒక్కొక్క ఇంటి సభ్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం మరి మేమిద్దరం రిపోర్టింగ్ కి రెడీ మీరు రెడీనా మీరు వాళ్ళు ఎప్పుడో రెడీ గానీ కాజల్ మీతోనే స్టార్ట్ చేస్తే బాగుంటది కదా నేను అనుకుంటున్నాను నీకు ఈ ఇంటి సభ్యులందరిలో నచ్చని ఒక ఇంటి సభ్యులు ఎవరు రవి రాత్రి 7:45 ఈ హౌస్ లో మీకు విలన్ అంటే ఎవరు అందరితో జల్లైన ఒకరితో జల్లు కాలే అది యాంకర్ కాజల్ తోనే కాలే యాంకర్ కాదండి ఆర్జే ఒకవేళ మీరు సింగిల్ అయి ఉంటే మీరు సైట్ కొట్టే ఆ అమ్మాయి ఎవరు ఆ ఛాన్స్ ఏడు విషయం అన్న ఎవరిని పడతాడు అందరి చెల్లెలు చెల్లెలు అంటాడు మీరు మాట్లాడి ఇవ్వరాండి ఆయన్ని అన్న ఏ యాంగిల్ లో కూడా అట్లా చూడడు ఆయన యాంకర్స్ కూడా మీరు ఎందుకు చెప్పేస్తారండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడే క్వశ్చన్ అండి అది అయితే రవి గారిని క్వశ్చన్ అడగాలండి సో రవి గారు మీరే చెప్పండి ఒకవేళ మీకు పెళ్ళి అవ్వలేదు అనుకోండి మీరు రిలేషన్షిప్ లో లేరు మీరు సింగిల్ ఉన్నారు అప్పుడు ఈ హౌస్ లో ఏ అమ్మాయికి మీరు సైట్ ఇస్తారు కాజల్ అరే
రాత్రి 8 గంటలు. ఈ హౌస్ లోకి రాగానే ఇంత పెద్ద కూతురు మీకు ప్రత్యక్షం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇంత తొందరగా నాకు ఇంత పెద్ద కూతురు వచ్చేస్తుంది అని. ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై బిగ్ బాస్, సో ఐఎమ్ వెరీ గ్లాడ్. నన్ను చాలా హ్యాపీకి నాకు ఇంత మంచి కూతురు దొరికింది. బయటకు వచ్చిన తర్వాత నాకు భయం లేదు కూతురు ఉంది అని చెప్పచ్చు. ఏ పాయింట్ పట్టుకొని మీరు యానీ మాస్టర్ లో తల్లిని చూశారు? ఇన్మేట్స్ అందరితో ఆయన డిస్కషన్స్ లో ఒకరి యాబ్సెన్స్ లో ఎవరి గురించి మాట్లాడరు. ఎవరితో ఏమైనా ఇష్యూస్ ఉంటే షీ హ్యాస్ ద కరేజ్ టు టాక్ ఆన్ దర్ ఫేస్ అండ్ షీఈస్ వెరీ న్యూట్రల్. ఎవరిని జడ్జ్ చేయరు. అమిద శ్రీరామచంద్ర, అమిద షణ్ముఖ్, సిరి శ్రీరామచంద్ర. ఐ థింక్ శ్రీరామ్ అండ్ అమిద ద లుక్ వెరీ క్యూట్. నాకు ఎందుకేమో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. అమిద అండ్ సన్నీ మధ్య సన్నీ చూపియోడు, బట్ సన్నీ హీ లైక్స్ అమిద. అండ్ ఇక్కడ నుంచి శ్రీరామ్ కళ్ళలో కూడా కనిపిస్తుంది అమిద అమిద. ఓకే, సో నాకు అందుకే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటుంది. రాత్రి 8:15. నడుచుకుంటే ఇప్పుడు కాదు, నా ప్రేమ కనపడలే. నేను నా పర్చాన్లు ఉన్నావా అవుకో. నీ ప్రేమ ఎవరు? నా ప్రేమ నా పొట్టి 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 అక్కడ ఉంది. ఆయనకు వచ్చిన రోజుకి ఒకళ్ళు ఉంటారు. ఈయనకు ప్రేమ వచ్చినప్పుడు నన్ను సార్ 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 ఒక్క నిమిషం ఒక అడగాలంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి సార్. ఏంది మీకు రవి అంటే ఎందుకు అంత ఇష్టం? రవి ఎందుకంటే ఇష్టం అంటే రవి సార్ నా మంచి ఫ్రెండ్. ఓకే, మరి ప్రతి వారం ఎందుకు ఆయన్నే నామినేట్ చేస్తున్నారు? సూపర్ కాజల్, మంచి క్వశ్చన్ అడిగావ్. నామినేట్ అంటే నేను నేను ఏందంటే లోపల కూర్చురా కూర్చురా చెప్పండి చెప్పండి. నాకు నా దోస్త్ అని కాదు, నా కాండ్లో ఏమైనా చేంజెస్ కనపడితే బరాబర్ చెప్పినా. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయట రిలేషన్స్ అన్ని బయట వదిలేసి రావాలన్న విషయం మీరు గ్రహించలేదా? బయటది మీరు బయట లోపల బయటది బయటనే పెట్టినా నీ తల్కాయ రిపోర్టర్ అన్నందుకు మూడు ఏళ్ళు బాత్రూమ్ కి పోకుండా ఆపచ్చు సార్. బాత్రూమ్ పోతా చచ్చిపోతా అన్న. రాత్రి 8:30. కుందేలు, ఒక బటర్ఫ్లై, మేక, గుంటనక్క, మేక కూడా ఉంది, బటర్ఫ్లై కూడా ఉంది. సిచ్యువేషన్ మనిషిని మారుస్తా ఉంటది. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నాకు అక్కడ అనిపించింది. అవన్నీ వద్దు. నేను అందరిని జంతువులతో పోలుస్తా, కానీ క్లారిటీ అడిగినప్పుడు నేను ఎప్పుడు చెప్తా సమయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా. లేదు మిత్రమా, శరణమా, మరణమా. లోబో నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఇలాంటి ఒక లవ్ అవుతుంది, ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అంటే నన్ను పక్కన పెట్టే ఫ్రెండ్షిప్, నన్ను పక్కన పెట్టేసి మొత్తం ఏమంటారు సార్, పొట్టి పొట్టి అని అంటున్నారు. సో ఏ క్వాలిటీ మీకు ఆవిడలో బాగా నచ్చింది? బంకుని కించపరుస్తున్నారా? మైకు అంతవరకు వచ్చి క్వశ్చన్ అడిగి ఆన్సర్ చేసేటప్పుడు ఓకే అండి అంటారు ఏంటండి? అంటే మాట్లాడలేడేమో, నేను చాలా గ్యాప్ తీసుకున్నాను నా బంగు. చెప్పండి సార్. యాక్చువల్లీ ప్రేమకి బాత్రూమ్ లో మా ఇద్దరికి ఒకరోజు వర్క్ ఇచ్చి అక్కడ నేను చూశాను, ఆ కళ్ళల్లో కళ్ళు అండర్స్టాండింగ్ అయ్యాయి. అండ్ టుడే ఫ్రెండ్స్ తర్వాత పెద్ద మనసు చేసి ఐ లవ్ యూ పొట్టి అని చెప్పాను. సో నా లవ్ కి యాక్సెప్ట్ చేసింది. మీ ఇద్దరు లవ్ స్టోరీ కాకుండా ఇక్కడ వేరే ఇద్దరు ఏదైనా ఒక కపుల్ లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా మీకు ఏదంటే? నా ప్రకారం మానస్ అండ్ మా నా సిస్టర్ ఉంది ప్రియాంక అని, వాళ్ళ ఇద్దరు చాలా బాగుంటారు. 12వ రోజు రాత్రి 8:45. శ్రీరామచంద్ర ఇస్ కవరింగ్ అమ్ము, సిరి అండ్ హమీద అని వస్తుంది బయట. ఇవాళ మార్నింగ్ అనుకుంటున్నాను ప్రియా గారిని ఎవరు టచ్ చేయట్లేదు, ఐ షుడ్ ట్రై టాకింగ్ టు ప్రియా. ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది అనుకున్నాం కాదా? అంటే అది ఫీల్ వస్తుంది కదా, ఫస్ట్ 2 వీక్స్ లో సిరి అండ్ హమీదతో, ఫస్ట్ 1 వీక్ లో అలా, సెకండ్ వీక్ నుంచి కొంచెం అమ్ము మీద కొంచెం అలా. ఇవాళ మార్నింగ్ నుంచి ప్రియా గారి మీద స్టార్ట్ అయ్యింది. నేను ఆవిడ ఎప్పుడు తయారు వచ్చిన బార్బీ డాల్ లాగా ఉంటారు. సో నేను చెప్పాను కూడా ఇక్కడ ఇందులో మీ లైఫ్ లో వైఫ్ గా ఎవరు, గర్ల్ ఫ్రెండ్ గా ఎవరు, మర్దల్ గా ఎవరు, లైఫ్ పార్ట్నర్ గా ఎవరు, యాజ్ అ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లాగా, సోల్మేట్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా, లాస్ట్ కి ఇంటికి పని మనిషి లాగా ఎవరు? వైఫ్ ఇంకా నాకే క్లారిటీ లేదు, నాకు వైఫ్ ఎలా ఉండదు.
గర్ల్ ఫ్రెండ్ అయితే ఓకే ఇక్కడే అందరూ అంటే అమ్ము అండ్ ప్రియ గారు వైఫ్ మెటీరియల్ ఇప్పుడు వచ్చారు దారిలోకి వైఫ్ గా కావాలంటే అమ్ము అండ్ ప్రియ గారు గర్ల్ ఫ్రెండ్స్ గా సిరి అండ్ హమీదా గర్ల్ ఫ్రెండ్స్ గా సిరి అండ్ హమీదా ఓకే సోల్ మేట్ గా బెస్ట్ ఫ్రెండ్ గా ఏంటి అడుగుతున్నారా నెక్స్ట్ ఫ్రెండ్ గా శ్వేత శ్వేత కూల్ బడి నా జోయి ఫ్రెండ్ అండ్ ఇంటి పని మనిషిగా కాజల్ బ్రేకింగ్ న్యూస్ శ్రీరామచంద్ర ఇంట్లో పని మనిషిగా కాజల్ వస్తే బాగుంటది ఆ ఇంటి పని మనిషి కిచెన్ లో పని మీరు చెప్పండి సార్ ఈ ఐదు ఆప్షన్స్ మీకు ఉన్నాయి ఇంట్లో హాట్ అమ్మాయిలు ఉన్నారు సో ఎవరు వైఫ్ ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు సోల్ మేట్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇంట్లో పని మనిషి బెస్ట్ ఫ్రెండ్ అయితే సిరి బెస్ట్ ఫ్రెండ్ అయితే సిరి ఓకే మర్దలు అయితే ప్రియాంక మర్దలు అయితే హమీద అయితే గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ ఓకే ఇంకా అమ్ము లహరి అమ్ము వైఫ్ మేబీ సోల్ మేట్ వైఫ్ ఫైనల్ గా పని మనిషి వెరీ ఇంట్రెస్టింగ్ కాజల్ ఆర్జే కాజల్ బిగ్ బాస్ 5 కాజల్ మీ ఒపీనియన్ ఆన్ దిస్ చెప్పండి పర్లేదు పని మనిషిగా ఉన్నాను కాబట్టి నేనేం మాట్లాడలేను అని అంటున్నా కాజల్ ఒప్పేసుకుంటుంది కాజల్ 12వ రోజు రాత్రి 9:15 ఇద్దరిట్లో ఎవరిని ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి శ్రీరామ్ చంద్ర అండ్ వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు రామ్ శ్రీరామ్ చంద్ర శ్రీరామ్ చంద్ర తోటి మీకు ఎందుకు అంత బాండ్ ఏర్పడింది ఎలా బికాస్ ఆఫ్ సాంగ్స్ శ్రీరామ్ చంద్ర అన్నాడు హమీద గురించి మాట్లాడితే గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే బాగుంటది అని అని అన్నాడు అన్నమాట శ్రీరామ్ చంద్ర సో యువర్ ఒపీనియన్ ఆన్ దట్ గర్ల్ ఫ్రెండ్ అని ఇప్పుడు చెప్పలేను ఇప్పటికే అంత కనెక్షన్ లేదు మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఇప్పుడే మాట్లాడుతున్నాం సో ఇంకా ముందు చూడాలి ఫ్యూచర్ లో ఇంకా బాగా నచ్చితే అప్పుడు చూద్దాం నచ్చాడు అని అనుకోండి ఇప్పుడు చెప్పలేను చెప్తే నాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది జర్నీలో అని ఆ మనసులోని మాట మనసులోనే పెట్టుకున్నా మా హమీద రాత్రి 9:30 ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరిలో ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక వైఫ్ మీ ఇంట్లో పని మనిషి ముగ్గురికి ఒక్కొక్కరు ఇవ్వాలి బతికిపోవడానికి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కాబట్టి వైఫ్ వైఫ్ శ్వేత వైఫ్ సో ఒకవేళ పక్కనున్న సంపుతుంది కాబట్టి హమీద గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎట్లాగో నేను ఎప్పుడు దొరుకుతానా అని వెయిట్ చేస్తుంది సిరి అదే పని మనిషి సో సిరి పని మనిషి అయితే బాగుంటది అని సన్నీ కానీ సన్నీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో పని మనిషిగా సిరిని పెట్టుకుని కూడా సిద్ధంగా ఉన్నాడు ఇవే సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో వైఫ్ గర్ల్ ఫ్రెండ్ పని మనిషి శ్వేత వైఫ్ సరే ఆల్రెడీ వాడేసిన గర్ల్ ఫ్రెండ్ అట్ట కాదండి పేరు వాడేసాను గర్ల్ ఫ్రెండ్ సిరి గర్ల్ ఫ్రెండ్ సిరి గర్ల్ ఫ్రెండ్ సిరి అండ్ పని మనిషి అమ్మా చెప్పురా బిడ్డ ఆగండి నా కెమెరా రోల్ చేస్తా పని మనిషి పని మనిషి ఎవరు చెప్పురా రే ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ పని మనిషిగా కాజల్ నాకు అంట్లు తోముకోవడానికి బట్టలు తుక్కోడానికి మా ఇంట్లో బాత్రూమ్ లో కూడా కడగడానికి కాజల్ అయితే సరిపోతుంది అని అంటున్నా జెస్సీ రాత్రి 9:45 సో రవి నేను ఒక పేరు చెప్తాను వన్ వర్డ్ లో వాళ్ళని డిస్క్రైబ్ చేయాలి రవి పాజిటివిటీ శ్రీరామచంద్ర హ్యాండ్సమ్ విశ్వ బ్రో లహరి క్యూట్ మానస్ మానస్ సెన్సిబుల్ సన్నీ ఫనీ జెస్సీ కిడ్ షణ్ముఖ్ ఎంటర్టైన్మెంట్ లోగో అగైన్ ఎంటర్టైన్మెంట్ కాజల్ కాజల్ గురించి మాట్లాడితే మాటలు ఉండవు దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు ఎందుకుండదో బిగ్ బాస్ 5 సీజన్ లో అని అర్థం కావట్లేదు అని అంటున్నామా లహరి ఎమోషన్ ఎమోషన్ ఓకే ఇక్కడ ఇంట్లో ఎన్ని లవ్ స్టోరీస్ నడుస్తున్నాయి కదా విచ్ లవ్ స్టోరీ ఇస్ క్యూట్ అకార్డింగ్ టు యూ బయట ఇప్పుడు సన్నీ అండ్ హమీద క్యూట్ ఉన్నారు లోపలికి వస్తే షెన్ను అండ్ హమీద క్యూట్ ఉంటారు అండ్ బయట వాక్ చేసేటప్పుడు సిరి అండ్ హమీద క్యూట్ ఉంటారు హమీద అయితే కామన్ అందరికి అమ్ము సిరి అండ్ ప్రియాంకలో ఇప్పటికిప్పుడు హగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు సెలెక్ట్ ఎనీ వన్ ఇది నా వైపు ఎందుకు షిఫ్ట్ అయింది నేను సేఫ్ గా చెప్తాను రిపోర్టింగ్ సార్
అయితే నేను పింకీకి అమ్ముకి ఇస్తాను. సరే అమ్ముకి ఇస్తాను. పన్నెండో రోజు రాత్రి 11 గంటలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్నానం చేయలేదు, ఇంక అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మెల్లగా మెల్లగా మెల్లగా. పన్నెండో రోజు అర్ధరాత్రి 12 గంటలు. లైట్స్, కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐమ్ అ ఫీమేల్. ఏ, నన్ను ప్రేమించడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? సూపర్ సెట్ అయింది కదా నా వాయిస్. నైస్ నైస్ నైస్, బాగానే ఉందా? వెరీ నైస్. పన్నెండో రోజు రాత్రి 12 గంటల 45 నిమిషాలు. అమితాబ్ చెయ్యు. అయిపోయింది.